ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా నెరడికొండ మండలం తేజ్పూర్లో నష్టపోయిన పంట పొలాలను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజీవ్ ఖాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని, రైతులు ఇంతగా బాధపడుతుంటే టీఆర్ఎస్ నాయకులు కనీసం వచ్చి చూడకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి టైం ఉంది, కానీ రైతుల గురించి వారికి ఎలాంటి బాధ లేదు అని మండిపడ్డారు. గత వారం రోజు నుంచి భారీ వర్షాలు ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో చేనులలో బురద అవుతుంది. వాళ్ళకు పత్తి పెట్టుకోవడానికి పత్తి పెట్టిన వాళ్ళకి చాలా నష్టం అవుతుందని మా కాంగ్రెస్ పార్టీ బోత్ కాన్సెన్సీ లీడర్లు ఎన్నో రోజు నుంచి గత వారం రోజు నుంచి అధికారంలో మరి టిఆర్ఎస్ పార్టీ లీడర్ని మరి ఎమ్మెల్యే గారిని మా రైతుల్ని నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు, కానీ ఎవరు పట్టించుకుంటలేరు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒక్క ఎకరంకి 50,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. సీఎం కేసీఆర్కి ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి టైం ఉన్నది, ఆయన కొడుకుకి మంత్రులకి ఎమ్మెల్యేలకు, కానీ మా రైతులకి వచ్చి పరామర్శ టైం లేదు. ఎందుకంటే ఈరోజు రైతులు ఎంత కష్టంలో ఉన్నా అంటే ఈ మొత్తం సీజన్లో కంటిన్యూ భారీ వర్షం ఉన్నది. వర్షంతో మ్యాక్సిమం చేన్లు ఖరాబ్ అవుతుంది, బురద అవుతుంది. నష్టపరిహారం కనీసం ఒక 50,000 ఇయ్యాలి.